ఫ్రెండ్స్, రేషన్ కార్డ్ ఈకేవైసీ వివరాలు మరియు ప్రజా సాధికార సర్వే వివరాలు చెక్ చేసుకోవడానికి కావలసిన వివరాలు ఏమిటి అంటే, మీ ఫ్యామిలీ హెడ్ ఆధార్ కార్డు నెంబర్ కావాలి, ప్రజా సాధికారిక సర్వే జరిగిన సమయంలో మీ ఫ్యామిలీ హెడ్గా ఎవరిని నియమించుకున్నారో వారి ఆధార్ కార్డు నెంబర్ కావాల్సి ఉంటుంది, స్టేటస్ వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియో ఎపిసోడ్ చివరిదాకా చూడండి, అప్పుడే మీకు స్టెప్స్ క్లియర్గా అర్థమవుతాయి. ముందుగా మీరు డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ఆంధ్రప్రదేశ్ వారికి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ లింక్ నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అక్కడ నుండి ఆ లింక్ ఫాలో అయ్యి నేరుగా మీరు ఈ వెబ్సైట్కి చేరుకోవచ్చు. ఎప్పుడైతే మీరు ఈ వెబ్సైట్ని చేరుకున్నారో, ఈ వెబ్సైట్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, దాని కిందే పల్స్ సర్వే డేటా అని ఉంది. పల్స్ సర్వే డేటా అంటే ప్రజా సాధికారిక సర్వే జరిగిన సమయంలో మన దగ్గర సేకరించిన డేటాని పల్స్ సర్వే డేటా అంటారండి. ఇక్కడ చూశారు కదా, ఎంటర్ యుఐడి నెంబర్ అని ఉంది. యుఐడి నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్ అండి. మీరు పల్స్ సర్వే జరిగిన సమయంలో, అంటే ప్రజా సాధికారిక సర్వే జరిగిన సమయంలో మీ ఫ్యామిలీ హెడ్గా ఎవరు ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చారో వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబరు ఇక్కడ ఈ బాక్స్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేనిప్పుడు మీకు ప్రాక్టికల్గా చూపించడం కోసం ఒక ఫ్యామిలీ హెడ్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. మీరు స్క్రీన్ మీద విజువల్గా చూడొచ్చు. కొన్ని సెక్యూరిటీ రీజన్స్ మూలంగా నెంబర్ బ్లర్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మీరు మీ ఫ్యామిలీ హెడ్కి సంబంధించిన 12 అంకెల ఆధార్ కార్డ్ నెంబర్ ఈ బాక్స్లో ఎంటర్ చేశారో, పక్కన కనబడుతున్న సెర్చ్ అనే బటన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు సెర్చ్ అనే బటన్ క్లిక్ చేశారో, మీ ఫ్యామిలీ హెడ్ యొక్క పూర్తి వివరాలతో పాటు మీ కుటుంబ సభ్యుల వివరాలు కూడా స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తాయి. ఎప్పుడైతే మీ ఫ్యామిలీ హెడ్ యొక్క వివరాలు కనిపించాయో, మీరు ఈ వెబ్ పేజ్ని స్క్రోల్ చేసుకుంటా క్రిందకి వెళ్ళండి. క్రింద మీ కుటుంబ సభ్యుల యొక్క వివరాలు కూడా ఉంటాయి, అవి ఓసారి చెక్ చేసుకోండి. నేను కొన్ని సెక్యూరిటీ రీజన్స్ మూలంగా కొన్ని వివరాలు ఇక్కడ స్క్రీన్ మీద బ్లర్ చేయడం జరిగింది. మీరు మీ ఫ్యామిలీ హెడ్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు మీ వివరాలు మరియు మీ కుటుంబ సభ్యుల వివరాలు మొత్తం స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తాయి. ఎప్పుడైతే మీరు మీ ఫ్యామిలీ హెడ్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ అనే బటన్ క్లిక్ చేశారో, అప్పుడు మీ ఫ్యామిలీ హెడ్ యొక్క వివరాలతో పాటు
మీ కుటుంబ సభ్యుల వివరాలు కూడా ఇలా ట్యాబులర్ ఫార్మాట్లో మీకు స్క్రీన్ మీద కనిపిస్తాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. దానిలో ఫస్ట్ ది సీరియల్ నెంబర్, దాని పక్కనే ఈకేవైసీ స్టేటస్ అని ఉంటుంది. ఈకేవైసీ స్టేటస్లో మనకి ఎస్ ఆర్ నో అనే వివరాలు మాత్రమే ఉంటాయి. దాని పక్కనే నేమ్ అనే కాలం ఉంటుంది. నేమ్ అనే కాలంలో మీ కుటుంబ సభ్యుల యొక్క పేర్లు ఉంటాయి. దాని పక్కనే జెండర్ అంటే మీ కుటుంబ సభ్యుల యొక్క జెండర్, మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్ అని ఉంటుంది. దాని పక్కనే రిలేషన్ అనే కాలం ఉంటుంది. ఫ్యామిలీ హెడ్తో కుటుంబ సభ్యుల యొక్క రిలేషన్ ఏమిటి అన్నది, సన్, డాటర్, వైఫ్ అలాగనమాట. దాని పక్కనే యాన్యువల్ ఇన్కమ్ అని ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఈ కాలంలో ఉంటుంది. దాని పక్కనే రేషన్ కార్డ్ నెంబర్ ఉంటుందండి. మీ రేషన్ కార్డు యొక్క నెంబరు ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఈకేవైసీ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలన్నది చూద్దాం. మీ నేమ్ పక్కన కాలంలో ఈకేవైసీ స్టేటస్ అనే కాలం ఉంటుంది. మీ నేమ్ పక్కనున్న కాలంలో ఈకేవైసీ స్టేటస్ ఎస్ ఉందో లేదా నో ఉందో ఓసారి చెక్ చేసుకోండి. మీ ఈకేవైసీ స్టేటస్ ఎస్ కనుక ఉంటే మీ ఈకేవైసీ వివరాలు ఆల్రెడీ నమోదైనట్టు అర్థం. ఈకేవైసీ స్టేటస్ నో కనుక ఉంటే మీరు వెంటనే ఈకేవైసీ చేయించుకోవాల్సిన అవసరం ఉందని అర్థం. మీరు స్క్రీన్ మీద విజువల్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న కుటుంబ సభ్యుల వివరాల్లో కొంతమంది ఈకేవైసీ స్టేటస్ ఎస్ ఉంది, కొంతమంది ఈకేవైసీ స్టేటస్ నో ఉంది. మీ కుటుంబ సభ్యుల్లో కొంతమంది ఈకేవైసీ స్టేటస్ ఎస్ రావచ్చు, కొంతమంది ఈకేవైసీ స్టేటస్ నో రావచ్చు. ఈకేవైసీ స్టేటస్ ఎవరిదైతే నో వచ్చిందో వారు వెంటనే మీ ఈకేవైసీ డేటా అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈకేవైసీ డేటా ఎలా అప్డేట్ చేస్తారు అంటే, మీకు గనక రేషన్ కార్డు ఉన్నట్లయితే మీరు వెంటనే మీ రేషన్ కార్డుతో పాటు మీ ఆధార్ కార్డు కూడా తీసుకొని మీ రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళండి. వారు మీ రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి దాంట్లో మీ ఆధార్ కార్డు నెంబర్ కూడా లింక్ చేసి మీ ఫింగర్ ప్రింట్ అంటే మీ బయోమెట్రిక్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ బయోమెట్రిక్ తీసుకున్న తర్వాతే సిస్టమ్ మీ ఈకేవైసీని యాక్సెప్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, నేను ఈకేవైసీ స్టేటస్ చెక్ చేస్తుండగా నేను నోటీస్ చేసింది ఏమిటి అంటే, కొన్ని కొన్ని ఫ్యామిలీస్కి ఆ కుటుంబ సభ్యులు అందరి ఈకేవైసీ స్టేటస్ ఎస్ అని వస్తుంది. అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఆ కుటుంబ సభ్యులు అందరి ఈకేవైసీ డేటా ఆల్రెడీ అప్డేట్ అయినట్టు అర్థం. అలాంటి డేటానే మీకు స్క్రీన్ మీద విజువల్గా షేర్ చేస్తున్నాను, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, రేషన్ కార్డ్ ఈకేవైసీ స్టేటస్ మరియు ప్రజా సాధికార సర్వే స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలన్నది నాకు తెలిసిన వివరాలు మాత్రమే మీతో పంచుకున్నాను. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ రియల్ టైమ్ గవర్నెన్స్కి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్స్ మరియు కాంటాక్ట్ నెంబర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. నేరుగా మీరు ఆ కాంటాక్ట్ నెంబర్స్ని సంప్రదించి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఈ వీడియో ఎపిసోడ్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మటుకు మరచిపోకండి. మరింత ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఈజ్ రాజేష్ గారిపాటి సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.